ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎందుకంటే నవరత్నాల్లో భాగంగా ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని అడ్డుకునే దిశగా విపక్షాలు ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంది తాజాగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఎనిమిదవ తేదీ జరగాల్సింది ఆగస్టు పదిహేనవ తేదీకి వాయిదా వేశారు కరోనా వ్యాప్తి ముమ్మరంగా ఉన్న నేపథ్యంలో ఇదే ఇదే టైంలో తెలుగుదేశం పార్టీ రెండు రోజులు పాటు నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చింది గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఇచ్చిన ఎనిమిది లక్షల యాభై వేల సుమారు ఇళ్ళ పట్టాలు ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయినా సరే ఇంకా వాళ్ళకి హ్యాండ్వర్ చేయలేదు వాళ్ళకి అప్పగించలేదు లబ్ధిదారులకి అనేది ఒక ప్రధాన ఆరోపణ అదే నేపథ్యంలో బిల్లులు కూడా హౌసింగ్కి ఇవ్వాల్సిన బిల్లింగ్ బిల్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పెండింగ్లో ఉంచేసారు ఇవ్వలేదు అనేది తీవ్ర ఆరోపణ చేశారు అయితే దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి గారు సీరియస్గా రియాక్ట్ అయ్యారు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు గారి మీద విజయసాయిరెడ్డి గారు కొన్ని తీవ్ర ఆరోపణలు చేశారు ఎందుకంటే ఒక గుడ్డి విజనరీతో జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు గారు ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో పూర్తిగా చంద్రబాబు గారి అడ్రస్ గల్లంత అవడం ఖాయమంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం పేదలకు దాదాపు ముప్పై లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఇవ్వాలి అని చెప్పి ఆయన కార్యక్రమాన్ని చేపడితే దాని మీద వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం దానికి వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునివ్వడం ఇదంతా గుడ్డి విజనరీ కాదా అంటూ విజయసాయిరెడ్డి గారు వేసిన ఒక ప్రశ్న హైదరాబాద్లో ఉంటూ జూమ్ యాప్ల ద్వారా ఆయన కుట్రలు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు అలాగే ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లు అడ్డుకోవడం ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళడం ఇది అంతా దిగజారుడుతనం కాదా అనేది విజయసాయిరెడ్డి గారు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు గారిని సూటిగా విమర్శించారు ప్రశ్నించారు కూడా అంటే వాస్తవానికి ప్రజలకు విషయం తెలియజేయాలి ప్రజలకు విషయం తెలియాలి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఎవరు ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందా లేదంటే అధికార పక్షం చేసే ప్రతి పనిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందా అనేది కూడా ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట